श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। भूतनाथ सदानंद सर्वभूतादया परा रक्ष रक्ष महाबाहो शास्त्रेय तुभ्यं नमोऽस्तुते। अखिल भुवनदीपं भक्तचित्तादिशूनं स्वरगरमनशैवं तत्तमस्यादिलक्ष्यं हरिहरसुतमेशं तारक ब्रह्मस्वरूपं शबरिगिरिनिवासं भावये भूतनाथं स्वामी शरणमय्यप्प। प्रेक्षक महाशयुलंदरिकी अक्टोबर 19वा तारीख 2022 బుధవారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము శరద్రుతువు ఆశ్వయ మాసము బహుళ నవమి ఉదయం 11:52 వరకు ఉంటుంది। పుష్యవి నక్షత్రము ఉదయం 6:59 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। ఈ రోజు అమృత గడియలు లేవు। సూర్యోదయము ఉదయం 5:58 సూర్యాస్తమయము సాయంత్రము 5:38 వర్జము రాత్రి 9:03 నుండి రాత్రి 10:48 వరకు ఉంటుంది। దుర్ముహూర్తం ఉదయం 11:24 నుండి మధ్యాహ్నం 12:12 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చెప్పున సద్రాహణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అనగా ఇలాంటి బుద్ధి మాధ్యమత ఉన్నప్పుడు తెలియపోయి మంచి సన్మార్గంలో నడవగలుగుతారు ఉత్తమమైన మార్గంలో ఉండగలుగుతారు। పెద్దల యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయి। దైవ దర్శనం కూడా ప్రాప్తిస్తుంది। సర్వత్ర మీకు జయం చేకూరుతుంది। శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ వస్త్రం ధరించడం వలన విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్య రాశి ఈ రెండు రాశుల వారు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీకు లభించగలుగుతుంది। అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు గలిగా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బృదం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది గమనించగలరు। అలాగే బుధవారం రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ యొక్క దశావతారంలో రాముడు గాని కృష్ణుడు గాని వెంకటేశ్వర స్వామి గాని లక్ష్మీ నరసింహస్వామి గాని మొదలగు దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। స్వామివార్లకు ప్రీతికరంగా విష్ణు శాసనం పారాయణ చేయడం వల్ల సర్వత్రా మీకు జయం చేకూర్చగలుగుతాడు స్వామివార్లు అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతాడు। పరిపాలకులైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీకు లభించగలుగుతుంది గమనించగలరు। అలాగే హరిహరపత్రు అయ్యప్ప స్వామివారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి। అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు గాని అన్నదాన కార్యక్రమాలు గాని అలాగే పడిపూజ మహోత్సవం గాని లక్ష్మీ గణపతి హోమం గాని జరిపించినట్ల సర్వత్రా మీకు జయం చేకూర్చి అయ్యప్ప స్వామి మిమ్మల్ని ఎన్ని అడ్డంకులున్నా కూడా బయటపడవేసి అన్నింటా మీకు జయం చేకూర్చి వరాలు మీకు వసంగగలుగుతాడు గమనించగలరు। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి కన్య రాశి ఈ శుభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసనందున మిథున రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగా ఉంటుంది। వ్యాపారం కూడా అనుకూలిస్తుంది కానీ జన్మ కుజుని వల్ల స్వల్పంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి। భయాందోళన కలిగించే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి। బంధుమిత్రాలతో విరోధాలుగా ఉన్నట్లుగా ఉంటుంది। మానసికంగా అధైర్యము భయము వ్యవహారములు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి జయ శ్రీమన్నారాయణ। అలాగే కన్యరాశి వారికి ఈ అక్టోబర్ మాసనందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా ఉంటాయి। అలాగే ఆరోగ్యం బాగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి దైవ దర్శనం కలుగుతుంది బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేస్తారు
ఉంటారు. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, శత్రువుల పైన మీదే ఆధిక్యత ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.